బ్రిడ్జ్ కోర్సులో భాగంగా భౌతిక రసాయన శాస్త్ర పాఠాలకు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం పిల్లలు ఈ రోజు మనం కాంతిలో ముఖ్యమైన దృగ్విషయాలు అయినటువంటి కాంతి పరావర్తనము మరియు కాంతి వక్రీభవనం గురించి నేర్చుకుందాం పిల్లలు మనందరికీ కాంతి అంటే బాగా తెలుసు కదా ఇప్పుడు కాంతి పరావర్తనం అంటే ఏందో చూద్దాం కాంతి అనేది ఒక శక్తి స్వరూపం ఇది వస్తువుపై పడి దృష్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు కాంతి అనేది ఒక వస్తువుపై పడి అది మన కంటిని చేరినప్పుడు మనం ఆ వస్తువును చూడగలుగుతాం కాంతి లేకుండా మనం వస్తువులను చూడలేం ఇప్పుడు కాంతి పరావర్తనం అంటే ఏందో చూద్దాం కాంతి పరావర్తనాన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం కాంతి నున్నని మెరుగుపెట్టిన ఉపరితలంపై పడినప్పుడు తిరిగి ప్రయాణిస్తుంది ఈ దృగ్విషయాన్ని కాంతి పరావర్తనం అంటాం ఇక్కడ మనం గమనించవచ్చు ఇది ఒక సమతల దర్పణం దర్పణంపై పడినటువంటి ఈ కాంతి కిరణాన్ని పతన కిరణం అంటాం దర్పణంపై ఏ బిందువు వద్ద ఈ పతన కిరణం పతనం చెందుతుందో ఆ బిందువును పతన బిందువు అంటాం దర్పణంపై పతన కిరణం పతనం చెందాక తిరిగి ప్రయాణిస్తుంది తిరిగి ప్రయాణించే ఈ కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటాం దర్పణానికి గీసినటువంటి లంబాన్ని దర్పణానికి లంబం అవుతుంది లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కోణం అని అంటాం పతన కోణాన్ని యాంగిల్ ఐతో సూచిస్తాం లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పరావర్తన కోణం అంటాం పరావర్తన కోణాన్ని యాంగిల్ ఆర్తో సూచిస్తాం ఇప్పుడు పరావర్తన నియమాలను నేర్చుకుందాం పరావర్తన నియమాలు రెండు ఉన్నవి అందులో మొదటిది పతన కిరణం పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద తలానికి గీచిన లంబం ఒకే తలంలో ఉంటాయి ఇక్కడ మనం చూడవచ్చు దర్పణం ఇది పతన కిరణం ఇది పరావర్తన కిరణం ఇది లంబం ఈ మూడు పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి రెండో నియమం పతన కోణం పరావర్తన కోణం రెండు సమానంగా ఉంటాయి లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణం పతన కోణం లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్నటువంటి కోణం పరావర్తన కోణం పతన కోణం మరియు పరావర్తన కోణం ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పతన కిరణం లంబ దిశలో పతనమైనప్పుడు అది తిరిగి అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది ఇక్కడ దర్పణాన్ని తీసుకున్నాం పతన కిరణం లంబ దిశలో పతనమైంది అప్పుడు తిరిగి అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది ఈ సందర్భంలో యాంగిల్ ఐ మరియు యాంగిల్ ఆర్ రెండు కూడా 0 డిగ్రీలకు సమానం అవుతాయి పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి అని నేర్చుకున్నాం కదా మరి పతన కోణం పరావర్తన కోణం ఎందుకు సమానంగా ఉంటాయి అనే విషయాన్ని ఫ్రెంచ్ భౌతిక రసాయన శాస్త్రవేత్త ఫియరీ డి ఫెర్మాట్ గారు వివరించారు ఇప్పుడు ఫెర్మాట్ నియమాన్ని మనం నేర్చుకుందాం ఇక్కడ ఒక దర్పణాన్ని తీసుకున్నాం ఏ అనేది ఒక బిందువు బి అనేది మరొక బిందువు సి డి ఈఎఫ్ అనేవి దర్పణంపై ఉన్నటువంటి 4 బిందువులు ఇక్కడ ఏ నుండి కాంతి బయలుదేరి దర్పణంపై ఉన్నటువంటి 4 బిందువులలో ఏదేని బిందువుపై పతనం చెంది ఆ కాంతి బిని చేరాలి అయితే ఇక్కడ షరతు ఏమిటంటే ఆ కాంతి తక్కువ సమయంలో బిని చేరాలి పిల్లలు గమనించండి ఏ మార్గంలో కాంతి ప్రయాణిస్తే బిని తొందరగా చేరుతుందో మీరు గమనించి చెప్పండి పిల్లలు ఇక్కడ కాంతి బయలుదేరింది
కాంతి నాలుగు మార్గాల్లో ప్రయాణించి బిని చేరింది. ఈ నాలుగు మార్గాల్లో ఏఈబి మార్గంలో కాంతి ప్రయాణించినప్పుడు అది తొందరగా బిని చేరుతుంది. ఈ దగ్గర దర్పణానికి లంబానికి గీసినట్లయితే మనం గమనించవచ్చు పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. ఫెర్మాట్ నియమం ఏమి చెబుతుందంటే కాంతి ఎల్లప్పుడూ తక్కువ ప్రయాణ కాలం తీసుకునే మార్గాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏఈబి అనేది తక్కువ కాలాన్ని తీసుకునే మార్గం, కాంతి ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. దీని ద్వారా మనకు అర్థమవుతుంది పతన కోణం పరావర్తన కోణం రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ప్రతిబింబం అంటే ఏమిటో నేర్చుకుందాం. ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో ఇమేజ్ అని అంటాం. పరావర్తన కిరణాలు లేదా వక్రీభవన కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై లేదా ఒక బిందువు నుండి వికేంద్రీకృతమై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అంటే ఒక బిందువు దగ్గర కలవడం, వికేంద్రీకృతం అంటే ఒక బిందువు నుండి విడిపోవడం. ఇక్కడ కొవ్వొత్తి అనేది ఒక వస్తువు. కొవ్వొత్తి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెందిన తరువాత ఒక బిందువు దగ్గర కలుసుకున్నాయి. అలా కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం కావడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు. ప్రతిబింబాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది నిజ ప్రతిబింబం, రెండవది మిథ్యా ప్రతిబింబం. ఇప్పుడు నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి మధ్య భేదాలను గమనిద్దాం. ఇందులో మొదటిగా నిజ ప్రతిబింబం గురించి నేర్చుకుందాం. నిజ ప్రతిబింబాన్ని ఆంగ్లంలో రియల్ ఇమేజ్ అని అంటాం. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఏర్పడుతుంది. పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన తరువాత కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ మనం గమనించవచ్చు కొవ్వొత్తి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి. ఆ బిందువు వద్ద నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబాన్ని మనం తెరపై పట్టగలం. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబానికి ఉదాహరణ సినిమా హాళ్ళలో ప్రొజెక్టర్ చేత ఏర్పడిన ప్రతిబింబం, లేదా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రొజెక్టర్ ద్వారా ఏర్పడే ప్రతిబింబమే నిజ ప్రతిబింబానికి ఉదాహరణ. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఏమిటంటే నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది అని నేర్చుకున్నాం, కానీ మన పాఠశాలలో ప్రొజెక్టర్ చేత ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా కాకుండా నిటారుగా ఏర్పడుతుంది. మరి నిటారుగా ఎందుకు ఏర్పడుతుందంటే ఆ ప్రొజెక్టర్ని రివర్స్ చేయడం ద్వారా ప్రతిబింబం తలక్రిందులుగా కాకుండా నిటారుగా ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది. ఇప్పుడు మిథ్యా ప్రతిబింబం అంటే ఏమిటో చూద్దాం. మిథ్యా ప్రతిబింబాన్ని ఆంగ్లంలో వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ఇప్పుడు మిథ్యా ప్రతిబింబం అంటే ఏందో చూద్దాం. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. దర్పణంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఆ దర్పణంలో మన ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే దర్పణానికి వెనుక భాగంలో మనం తెరను ఉంచినప్పుడు ఆ తెరపై ప్రతిబింబాన్ని పట్టలేము. అంటే సమతల దర్పణంపై ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. మిథ్యా ప్రతిబింబం అనేది ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు సమతల దర్పణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం, ఇది ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. పరావర్తనం లేదా వక్రీభవనం చెందిన తరువాత కాంతి కిరణాలు ఒక బిందువు నుండి వికేంద్రీకృతమై మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటే కాంతి కిరణాలు కేంద్రీకృతమయ్యాయని అర్థం. ఎప్పుడైతే కాంతి కిరణాలు కేంద్రీకృతమవుతాయో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంతి కిరణాలు ఒక బిందువు నుండి విడిపోతే అవి వికేంద్రీకృతమయ్యాయని అర్థం. ఎప్పుడైతే కాంతి కిరణాలు వికేంద్రీకృతమవుతాయో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు సమతల దర్పణం ఉన్నది. ఇక్కడ వ్యక్తిని మనం వస్తువుగా పరిగణిస్తున్నాం. ఒక కోవత్తిని కానీ ఒక చెట్టును కానీ ఏదైనా జంతువుని కానీ మనిషిని కానీ మనం దర్పణం ముందు వస్తువుగా పరిగణించవచ్చు. వస్తువు యొక్క పై ఉపరితలం నుండి ప్రయాణించే కాంతి కిరణాలు పరావర్తనం చెంది తిరిగి ప్రయాణిస్తాయి. పరిశీలకునికి ఈ కాంతి కిరణాలు ఈ బిందువు నుండి వస్తున్నట్లు కనిపిస్తాయి. అదేవిధంగా వస్తువు యొక్క కింది ఉపరితలం నుండి ప్రయాణించే కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెందుతాయి. పరిశీలకునికి ఈ కాంతి కిరణాలు ఈ బిందువు నుండి వస్తున్నట్లు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు కాంతి కిరణాలు ఒక బిందువు నుండి వికేంద్రీకృతం అయ్యాయి. కాబట్టి ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పడుతుంది. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబానికి ఉదాహరణ. అసలు యానకం అంటే ఏమిటో చూద్దాం. ఇప్పుడు మనం సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను చూద్దాం. సమతల దర్పణం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని మరియు నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తుకు సమానంగా ఉంటుంది. ప్రతిబింబ దూరం వస్తు దూరానికి సమానం. నాలుగవది, ప్రతిబింబం పార్శ్వ విలోమం చెందుతుంది. పార్శ్వ విలోమం అంటే మనం దర్పణంలో చూసుకున్నప్పుడు మన యొక్క ఎడమవైపు భాగాలు కుడివైపు కనిపిస్తాయి. అదేవిధంగా కుడివైపు ఉన్నటువంటి భాగాలు ఎడమ వైపు కనిపిస్తాయి. ఇలా కుడివైపు ఉన్నవి ఎడమవైపు మరియు ఎడమవైపు ఉన్నవి కుడివైపు కనిపించడాన్నే పార్శ్వ విలోమనం అంటాం. ఇక్కడ మనం గమనించవచ్చు సమతల దర్పణంలో ప్రతిబింబం పార్శ్వ విలోమం చెందుతుంది. ఇవి కాంతి పరావర్తనము, పరావర్తన సూత్రాలు మరియు ప్రతిబింబాలలో రకాలు. పిల్లలు, మనము కాంతి పరావర్తనం గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కాంతి వక్రీభవనం గురించి నేర్చుకుందాం. కాంతి వక్రీభవనం గురించి నేర్చుకోవడానికి ముందుగా యానకం అంటే ఏమిటి, యానకంలో రకాలు ఏమిటో చూద్దాం. ఏ పదార్థం గుండా కాంతి ప్రయాణిస్తుందో ఆ పదార్థాన్ని యానకం అంటాం. ఉదాహరణకు గాలి, నీరు, గాజు, వజ్రం. గాలి గుండా కాంతి ప్రయాణిస్తుంది, నీటి గుండా కాంతి ప్రయాణిస్తుంది, గాజు గుండా కాంతి ప్రయాణిస్తుంది, అదేవిధంగా వజ్రం గుండా కాంతి ప్రయాణిస్తుంది. ఇలా ఏ పదార్థం గుండా కాంతి ప్రయాణించగలదో ఆ పదార్థాన్ని యానకం అంటాం. యానకాలు రెండు రకాలు. అందులో మొదటిది విరళ యానకం. పదార్థంలో కణాల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి యానకాన్ని, ఆ యానకాన్ని విరళ యానకం అంటాం. రెండవ యానకం సాంద్రతర యానకం. ఏ పదార్థంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని సాంద్రతర యానకం అంటాం. ఇప్పుడు కాంతి వక్రీభవనం అంటే ఏమిటో చూద్దాం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే ఉపరితలం వద్ద వంగి ప్రయాణిస్తుంది లేదా విచలనం పొందుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటాం. కాంతి విరళ యానకంలో ప్రయాణించేటప్పుడు విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రెండు యానకాలను వేరు చేసే తలం గుండా సాంద్రత యానకంలో ప్రవేశిస్తుందో
సాంద్రత యానకంలో కాంతి వేగం తక్కువగా ఉండడం వల్ల కాంతి వేగంలో మార్పు వల్ల కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు విచలనం చెందడం లేదా వంగి ప్రయాణించడాన్ని కాంతి వక్రీభవనం అని అంటాం. కాంతి వక్రీభవనానికి నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలను చూద్దాం. గ్లాసు నీటిలో ఉంచిన పెన్సిల్ గ్లాస్ పక్క భాగం నుండి చూచినప్పుడు వంగినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు గాలిలో ఉన్నటువంటి పెన్సిల్ భాగం నీటిలో ఉన్నటువంటి పెన్సిల్ భాగం కట్ అయినట్లుగా వాటి మధ్యలో జాయింట్ లేనట్లుగా కనిపిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఉంచిన నాణ్యం పైకి లేచినట్లు కనిపిస్తుంది. మూడవది ఒక గ్లాసు నీటిలో ఉంచిన నిమ్మకాయ గ్లాస్ ప్రక్క భాగం నుండి దాని పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను ఉంచినప్పుడు పక్క భాగం నుండి చూసినట్లయితే దాని పరిమాణం నిజ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తుంది. దీనికి కాంతి వక్రీభవనమే కారణం. అక్షరాలపై గ్లాస్ స్లాబ్ ఉంచి గ్లాస్ స్లాబ్ ద్వారా చూసినప్పుడు అక్షరాలు పైకి లేచినట్లు కనిపిస్తాయి. అదేవిధంగా ఒక వ్యక్తి స్పష్టమైన నీటి కొలనులో నిలబడి ఉన్నప్పుడు కొలను అడుగు లేచినట్లుగా కాళ్ళు పొట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు కొలనులో ఉన్నటువంటి వ్యక్తి కొలను అడుగు భాగం పైకి లేచినట్లుగా కాళ్ళు పొట్టిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ అక్షరాలపై గ్లాస్ ల్యాబ్ ఉంచి గ్లాస్ ల్యాబ్ ద్వారా చూసినప్పుడు అక్షరాలు పైకి లేచినట్లుగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక కృత్యాన్ని మనం చూద్దాం. అపార పారదర్శక పదార్థంతో తయారు చేయబడిన తక్కువ లోతు కలిగిన పాత్రలో ఒక నాణ్యాన్ని వేసి కొంచెం దూరం జరిగి చూస్తే నాణ్యం కనిపించదు. మీ స్నేహితులను ఎవరినైనా అపార పారదర్శక పదార్థంలో కొన్ని నీటిని నింపమని చెప్పినట్లయితే నాణ్యం మరలా కనిపిస్తుంది. ఎప్పుడైతే అపార పారదర్శక పదార్థంతో తయారు చేయబడిన తక్కువ లోతు కలిగిన పాత్ర నీటితో నింపబడుతుందో నాణ్యం మనకు మరలా కనిపిస్తుంది. దీనికి కాంతి వక్రీభవనమే కారణం. కాంతి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించేటప్పుడు అది లంబానికి దగ్గరగా విచలనం చెందుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు కాంతి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించేటప్పుడు కాంతి లంబానికి దగ్గరగా వంగి ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో పతన కోణం విలువ వక్రీభవన కోణం విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా V1 అనేది విరళ యానకంలో కాంతి వేగము, V2 అనేది సాంద్రత యానకంలో కాంతి వేగం అనుకుంటే V1 అనేది V2 కంటే ఎక్కువగా ఉంటుంది. θ1 అనేది విరళ యానకం యొక్క వక్రీభవన గుణకం, θ2 అనేది సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం అనుకుంటే ఎప్పుడైనా సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం విలువ విరళ యానకం యొక్క వక్రీభవన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది. కాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు అది లంబానికి దూరంగా విచలనం చెందుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు కాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణిస్తుంది. కాంతి ఈ సందర్భంలో లంబానికి దూరంగా విచలనం చెందుతుంది. సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం N1, విరళ యానకం యొక్క వక్రీభవన గుణకం N2 అనుకుంటే విరళ యానకం యొక్క వక్రీభవన గుణకం విలువ ఎల్లప్పుడూ సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం విలువ కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంద్రత యానకంలో కాంతి వేగము విరళ యానకంలో కాంతి వేగం కంటే తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో పతన కోణం విలువ వక్రీభవన కోణం విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఒకవేళ కాంతి లంబ దిశలో ప్రయాణించేటప్పుడు అది ఎటువంటి విచలనం లేకుండా ప్రయాణిస్తుంది, కానీ దాని వేగం మాత్రం మారుతూ ఉంటుంది. ఈ సందర్భంలో పతన కోణము
వక్రీభవన కోణం ఈ రెండు 0 డిగ్రీలకు సమానం అవుతాయి. ఇప్పుడు వక్రీభవన గుణకం లేదా పరమ వక్రీభవన గుణకం అంటే ఏమిటో చూద్దాం. వక్రీభవన గుణకాన్ని ఈటా అనే అక్షరంతో సూచిస్తాం లేదా మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. శూన్యం లేదా గాలిలో కాంతి వేగానికి మరియు యానకంలో కాంతి వేగానికి మధ్య నిష్పత్తిని వక్రీభవన గుణకం లేదా పరమ వక్రీభవన గుణకం అని అంటాం. శూన్యంలో కాంతి వేగం 3×10⁸ మీటర్ పర్ సెకండ్. వక్రీభవన గుణకానికి సూత్రం శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం. శూన్యంలో కాంతి వేగాన్ని సి అనే అక్షరంతో సూచిస్తాం, యానకంలో కాంతి వేగాన్ని వి అనే అక్షరంతో సూచిస్తాం. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు, ఎందుకంటే వక్రీభవన గుణకం అనేది శూన్యంలో కాంతి వేగం మరియు యానకంలో కాంతి వేగముల మధ్య నిష్పత్తి. శూన్యంలో కాంతి వేగానికి మీటర్ పర్ సెకండ్ ప్రమాణాలు, యానకంలో కాంతి వేగానికి మీటర్ పర్ సెకండ్ ప్రమాణాలు. లవంలో ఉన్నటువంటి మీటర్ పర్ సెకండ్, హారంలో ఉన్నటువంటి మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు. నీటి యొక్క వక్రీభవన గుణకం ఈటా డబ్ల్యూతో సూచిస్తాం. నీటి యొక్క వక్రీభవన గుణకం శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగం బై నీటిలో కాంతి వేగానికి సమానం. శూన్యంలో కాంతి వేగం 3×10⁸ మీటర్ పర్ సెకండ్. నీటిలో కాంతి వేగం 2.25×10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ 10⁸ క్యాన్సిల్ చేసినట్లయితే 3 బై 2.25 అనేది 1.33కి సమానం. కాబట్టి నీటి వక్రీభవన గుణకం 1.33. గాజు వక్రీభవన గుణకం ఈటా జీతో సూచిస్తాం. శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగం బై గాజులో కాంతి వేగం. శూన్యంలో కాంతి వేగం విలువ 3×10⁸ మీటర్ పర్ సెకండ్. గాజులో కాంతి వేగం 2×10⁸ మీటర్ పర్ సెకండ్. 10⁸ క్యాన్సిల్ చేసినట్లయితే 3/2, అంటే గాజు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.5. అదేవిధంగా వజ్రం వక్రీభవన గుణకం అనేది శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగం బై వజ్రంలో కాంతి వేగానికి సమానం. శూన్యంలో కాంతి వేగం 3×10⁸, వజ్రంలో కాంతి వేగం 1.24×10⁸. ఇక్కడ 10⁸ క్యాన్సిల్ చేసినట్లయితే 3/1.24 అనేది 2.42కి సమానం. వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.42. ఇక్కడ మనం వివిధ పదార్థాలు సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఏమిటో నేర్చుకుందాం. మొదటి యానకం దృష్ట్యా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకమును సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. సాపేక్ష వక్రీభవన గుణకానికి కూడా ప్రమాణాలు లేవు. సాపేక్ష వక్రీభవన గుణకాన్ని ఈటా 2/1తో సూచిస్తాం. ఈటా 2/1 అంటే రెండవ యానకం దృష్ట్యా మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. ఇది రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం బై మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకానికి సమానం. ఈటా 2/1ని ఈటా 2/ఈటా 1గా రాయొచ్చు. ఈటా 2ని C/V2గా రాయవచ్చు. ఈటా 1ని C/V1గా రాయవచ్చు. ఇక్కడ C క్యాన్సిల్ అవుతుంది. 1/V2×1/V1 అనేది రివర్స్ అవుతుంది. అప్పుడు ఈటా 2/1 ఈజ్ ఈక్వల్ టు V1/V2. అంటే ఈటా 2/1 ఈజ్ ఈక్వల్ టు మొదటి యానకంలో కాంతి వేగం బై రెండవ యానకంలో కాంతి వేగం. ఈటా 2/1 ఈజ్ ఈక్వల్ ఈటా 2/ఈటా 1 లేదా V1/V2. పిల్లలు, మనం
పరావర్తన సూత్రాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వక్రీభవన సూత్రాలు నేర్చుకుందాం. వక్రీభవన సూత్రాల్లో మొదటిది పతన కిరణం, వక్రీభవన కిరణం మరియు లంబం ఒకే తలంలో ఉంటాయి. పరావర్తన సూత్రాల్లో పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయని నేర్చుకున్నాం. కానీ వక్రీభవనంలో పతన కోణం మరియు వక్రీభవన కోణం సమానంగా ఉండవు. పతన కోణం యొక్క సైన్ విలువకి మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకి మధ్య నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. ఈ నియమాన్ని స్నెల్ నియమం అని అంటాం. ఎందుకంటే ఈ నియమాన్ని విల్ బోర్డే స్నెల్లియస్ అనే శాస్త్రవేత్త మొదటిగా ప్రతిపాదించాడు. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ది ఈటా 2/ఈటా 1. దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే ఈటా 1 సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ది ఈటా 2 సైన్ ఆర్. పిల్లలు, మనం ఇంతవరకు కాంతి పరావర్తనం, పరావర్తనం యొక్క నియమాలు, అదేవిధంగా కాంతి వక్రీభవనం మరియు వక్రీభవనం యొక్క నియమాలు నేర్చుకున్నాం. కాంతి పరావర్తనం మరియు కాంతి వక్రీభవనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలు మనం నేర్చుకున్నాం. కలుద్దాం. అంతవరకు సెలవు పిల్లలు.